పెరిగింది కాబట్టి ఇది ఇక్కడ తిరిగి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వస్తుంది కాబట్టి ఇంకా పెద్ద వయస్కులు అని చెప్పవచ్చు కానీ వీరి ప్రధాన ఉద్దేశం బంధువులు తనవారు మిత్రులు అది ఏమి ఉండదు ఆయన యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం డబ్బు సంపాదించడమే డబ్బుకే ప్రాధాన్యత వ్యక్తులకు గౌరవానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు ఇక వీళ్ళలో ఉండే లోపం ఇది కానీ మనవలు ముమ్మనవలు అందరిని చూస్తారు అందరికీ భోగభాగ్యాలు ఉంటాయి అందరికీ సంపత్తిని ఇవ్వగలుగుతారు ఆర్థికంగా వీరికి ఎటువంటి లోపం లేదు శని స్థానం నుంచి వచ్చింది కాబట్టి శని ఆయుకారకుడు కూడా కాబట్టి సుదీర్ఘమైనటువంటి ఆయుష్ని మనం చెప్పగలుగుతాం రైట్ ఇటువంటి రేఖలలో మరో రకంగా చూద్దాం మనం ఈ జీవిత రేఖ కొంతమందికి శుక్రుని యొక్క మొదటి భాగం లోపటనే కుజుని యొక్క మొదటి భాగం నుండి తిరిగి కంకణ రేఖలలో మూస్తుంది ఇట్లా అంటే కేతు స్థానంలో ముగియలేదు అంటే ఆయన మోక్షం కూడా పుణ్యం అబ్బదా అని ప్రశ్నించకండి మీద చేసి ఆయనకు మోక్షం ఉండాల్సిందే కానీ ఇదంతా మోక్ష ప్రాంతమే కాబట్టి మోక్షంగా భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ శుక్రుడు ఇక్కడ సంకుచితమయ్యాడు చంద్రస్థానం విశాలమైంది శుక్రుడు సంకుచితంగా అవటం వలన ఇవి విన్యాసాల కింద వస్తాయి మీకు విలాసాలేమో అడ్రస్ ఎక్కడెక్కడి నుంచి బయలుదేరుతాయని ఇవి విన్యాసాలలో మీరు చూడండి ఇది సంకుచితమైంది అంటే ఇటువంటి సంకుచిత స్వభావాలు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా మానసికంగా అన్నిటి సంకుచిత భావాలే తల్లికి తిండి పెట్టని వారు చీరలు కొనివ్వలేని వారు భార్యకు కూడా ఆచి తోచి కొలిచి బియ్యాన్ని ఇచ్చే వ్యక్తులు వండటానికి అంటే పిసునారులుగా ఉండిపోతారు భోగభాగ్యాలు అనుభవించే శక్తి ఉన్నా వీళ్ళు అనుభవించలేరు కామవాంఛ వీరికి తక్కువ శృంగారం బొత్తిగా తెలియదు కాబట్టి వీరికి సంతానం ప్రశ్నార్థకమే ఉంటుందా ఉండదా అని ఉన్నా వాళ్ళు సుఖపడలేరు ఎందుకంటే శుక్రుడు సంకుచితమైనడు ఏ భోగభాగ్యాలు ఉండవు తనకంటూ ఒక ఇల్లు ఉండదు తనకంటూ ఒక వాహనం ఉండదు భార్యను అంత బాగా చూడడు తల్లిదండ్రులను గౌరవించలేడు తాను సుఖపెట్టడు తన వారిని సుఖపెట్టలేడు కానీ సహజ స్థితిలో ఉండి కేతుస్థానంలో ఉండి 50-50 ఉంటే మట్టుకు తాను సుఖపడతాడు తన వారిని సుఖపెడతాడు ఇది విన్యాసాల కింద వస్తుంది మీకు రైట్ కొన్ని రేఖలు మీకు కనబడే నూటికి కోటికొక్కళ్ళకు కనబడితే ఎక్కువ ఇక్కడి నుంచి కూడా వస్తుంది అని అంటారు అంటే గురుస్థానం నుంచి జీవిత రేఖ రావటమే కాదు శని స్థానం నుంచి రావటమే కాదు సూర్యస్థానం నుంచి కూడా వస్తుంది ఇంతేలా బుధస్థానం నుంచి కూడా వస్తుంది అని ఇంత కాదు కుజస్థానం నుంచి కూడా వస్తుంది అని ఇవి శాస్త్రాల్లో వ్రాతపూర్వకంగా మాత్రమే ఉన్నాయి అనుభవంగా ఒక శాస్త్రజ్ఞుడు చూసిన ఉదాహరణలు తక్కువ అని నేను అనుకుంటున్నా ఇది నా భావన మాత్రమే కడు అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో వారికి ఒకటి రెండు ఉదాహరణలు వచ్చి ఉండవచ్చు కానీ లక్షల్లో కోట్లల్లో ఒకరికి మాత్రమే వీరుకుంటాయి ఇటువంటి వ్యక్తులు సుదీర్ఘ ఆయుష్లే కాకుండా ఆయు కలిగిన వారే కాకుండా ఆయా గ్రహాల యొక్క కారకాల పెంపుదల ప్రాధాన్యత వారి మొత్తం జీవితం మీద ఉంటుంది ఇక్కడ మనం గౌరవాన్ని తీసుకున్నాం ఇక్కడ మనం డబ్బును తీసుకున్నాం ఇటువంటి జీవులకు కళాప్రియత ఉంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సన్మానాలు ఉంటాయి ఇటువంటి వ్యక్తులకు డబ్బే ప్రాధాన్యం వ్యాపార దృష్టి ఉంటుంది ప్రతి విషయాన్ని తన జ్ఞానాన్ని డబ్బుగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈ వ్యక్తుల్లో ఉంటాయి యుక్తి పనులు శక్తి పనులు భక్తి పనులు ఆయన జీవితం అంతా అట్టనే గడుస్తుంది కుజస్థానం నుంచి కుజుని యొక్క కారకాలు వర్తింపజేయండి అంటే 1 2 3
నాలుగు ఐదు ఆరు కుజక్షేత్రం నుంచి ఏడు శుక్రక్షేత్రం నుంచి ఏడు ఇగో ఇన్ని రకాలుగా జీవిత రేఖ ప్రారంభమైతే స్థితి గతులు మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా మీకు విన్యాసాల కిందకి వస్తుంటాయి కానీ ప్రధానంగా కనబడేటి మాత్రం మనకు కేవలం మూడు రకాలు స్వస్థానమైనటువంటి కేంద్ర బిందువు నుండి కేతుస్థానంలో ముగియటం గురుక్షేత్రం నుంచి బయలుదేరి ఇక్కడి రావటం లేదా కుజక్షేత్రం యొక్క కింది భాగం నుంచి బయలుదేరి వచ్చే జీవిత రేఖ లేదా శుక్రస్థానం లోపటి నుంచి వచ్చేటువంటి రేఖ ఇగో ఈ రేఖలు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మన వద్దకు వస్తున్నటువంటి జాతకులలో మనకు గణించే అవకాశాలు మనకు ఉంటాయి ఇవి మీకు విన్యాసాల కిందకి వస్తూ ఉంటాయి ఇక నెక్స్ట్ కేవలం ఇవి బయలుదేరే స్థానాలే కాదు వాటి యొక్క ఆకారాన్ని బట్టి కూడా మీకు ఉంటాయి కొందరి జీవిత రేఖ ఎన్ని రేఖలున్నా ఎన్ని రేఖలు లేకున్నా జీవిత రేఖ ఉండవలసిందే జీవిత రేఖ లేని వ్యక్తులు మనకు కనబడరు గాక కనబడరు ఒకవేళ ఎవరో ఉన్నారు అనుకుంటే మన వరకు వచ్చి చేయి చూపించే సౌభాగ్యాన్ని మనకు నోచుకోలేము ఎందుకంటే వారు మన దగ్గర రాలేరు ఎప్పుడు చస్తాడు ఎప్పుడు మారకం అన్నది వారికే తెలియదు దినదిన గణ్యంగా ఆయన జీవితం గడుస్తుంది ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులకు బాలారిష్టాలు ఎక్కువ ఉంటుంది ఒకటి రెండు సంవత్సరాలనే వారికి మారకం ఉంటుంది ఎవరికైతే జీవిత రేఖ ఉండదో ఉన్న వ్యక్తులనైతే నేను పెద్ద అనుభవజ్ఞుడిని నేను చెప్పలేను కానీ నా అనుభవంలో మాత్రం అటువంటి వ్యక్తులు కనబడలేదు శాస్త్రజ్ఞులు కూడా కడు అనుభవాన్ని పండిన పండితులు కూడా చెప్పిన కదా అంటే జీవిత రేఖ లేనటువంటి వ్యక్తులు మనకు లభించరు అని వారి మాటను ప్రామాణికంగా వారి మాటను వేదవాక్కు ఇంత మనం తీసుకుంటే నేను కూడా ధైర్యం చేసి అదే మాట చెప్పగలుగుతున్నాను వారి మాటగా చెప్పగలుగుతున్నాను జీవిత రేఖ లేని వ్యక్తులు ఉండరుగాక ఉండరు రైట్ కొంతమందికి జీవిత రేఖ చాలా సన్నగా ఉంటుంది బయలుదేరే స్థానం అదే ముగిసే స్థానం మీకు కేతుస్థానమే ఎంత సన్నగా ఉంటుందంటే అసలు ఉన్నదా లేదా అన్నంత సన్నగా ఉంటుంది అటువంటి ఇటువంటి సన్నటి రేఖలు స్త్రీలలో మనకు కనిపిస్తుంటాయి పురుషులలో కూడా కనిపిస్తాయి కోమల స్వభావాలు కాబట్టి సున్నితమైన వాళ్ళు కాబట్టి అబలలు కాబట్టి స్త్రీలలో కొంతమందికి మనకు కనిపిస్తాయి ఇంతేలా ఆ తత్వం గల వ్యక్తులైనటువంటి పురుషులలో కూడా చాలా సన్నని రేఖలు కనిపిస్తుంటాయి వీళ్ళకు వచ్చే నష్టం ఏమీ లేదు మారకం ఉందని కాదు బ్రతకలేరని కాదు దీర్ఘజీవులు లేరని కాదు కానీ ఏదో ఒక చిన్న వ్యాధి ఎప్పుడు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఉంటుంది సందేహాలు వారి జీవితం మీద వారికే కొంతమంది దగ్గి నాలికే ఊసిపోలేదు కదా అనుకుంటారు గట్టిగా తుమ్మి ముక్కు బాగా అయితే ఉందా అని చూసుకుంటారు కొంతమంది ట్యాబ్లెట్ వేసుకొని అసలు పోయిందో లోపటికో లేదో కంటాన్ని నిమురుతూ ఉంటారు అంటే ఎంత సందేహశీలు వారి ఆరోగ్యం మీద వారికి ఎంత విశ్వాసం ఉందో ఒకసారి చూసుకోండి అటువంటి అతి సున్నితమైనటువంటి ఆరోగ్యం గల వ్యక్తులుగా మనం తీసుకోవాలి ఎవరికైతే రేఖ సన్నగా ఉంటుందో ఏ చిన్నపాటి వాతావరణంలో ఒకటి మార్పు వచ్చినా ఏ ఒక్క పావు గంట ఎండలు తిరిగినా చలిలో ఒక పది నిమిషాలు బయట ఉన్నా తెల్లవారి దాని యొక్క ప్రభావం ఆ యొక్క జాతకుల మీద కనిపిస్తుంది కోల్డ్ అటాక్ కావటం వేడి రావటం చురుక వేయటం ఇటువంటి ఏవో ఏవో మనకు కనిపిస్తుంటాయి అంటే ఉప్పు తింటే ఉష్ణం పప్పు తింటే పైత్యం అన్నట్టుగా ఏదో ఒక అనారోగ్యం వారిని అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటుంది